శ్రీ క్రోధినామ ఉగాది సందర్భంగా కరీంనగర్ ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. కొత్త సంవత్సర ఆరంభం సందర్భంగా ఉదయం నుంచి ఆలయాలకు క్యూ కడుతున్నారు. చైతన్యపురి కాలనీలోని మహాశక్తి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో కొలువుదీరిన మహాలక్ష్మి, మహాదుర్గా, సరస్వతి అమ్మవారులను దర్శించుకుంటున్నారు భక్తులు. మహాశక్తి ఆలయం నుంచి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం వచ్చేసింది. శ్రీ కోదినామ సంవత్సర ఉగాది ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిలాడుతున్నాయి. చూడవచ్చు, మన ప్రజెంట్ కరీంనగర్ మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మహాశక్తి ఆలయానికి సంబంధించి ముగ్గురు అమ్మవార్ల అను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే వస్తున్నారు. అదేవిధంగా ఈ ఉదయం మనకు ఉగాది సందర్భంగా పచ్చడి తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఉగాది ఎందుకు తెలుగువారికి శ్రేష్టమైనది తెలుసుకునేందుకు ఆలయ అర్చకులు మనతో పడినారు. స్వామి, ఎందుకు మనకు ఉగాది ఇంత శ్రేష్టం? మనకు యుగాది దాన్నే మనం ఇప్పుడు ఉగాదిగా మార్చేసాము. ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలవ్వడం మనం చేసుకోవచ్చు. తెలుగువారి ప్రకారము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది జరుగుతుంది. కాలంలో మార్పు ఏర్పడుతుంది, అలాగే వాతావరణంలో కూడా మార్పు తెలుస్తుంది. అలాంటి విశేషమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కాబట్టి ఇప్పటి నుండి ఈ సంవత్సరం మొదలవుతుంది. మనం ఉగాది నాడు షడ్రుచోపేతమైనటువంటి పచ్చడిని స్వీకరిస్తాం. అంటే మన జీవితంలో ఎప్పుడూ తీపినే కాకుండా అన్ని చేదును, అలాగే ఒగరును, ఇలాంటి షడ్రుచులను, అంటే మనం ఒక్క సంతోషంతో ఇమిడిపోము. వైరాగ్యము, జ్ఞానము కావాలి అంటే కొన్ని బాధలు, కష్టాలను కూడా కలగాలి అని మొక్కుతాం. ఆ కష్టాల నుండి తొలగిపోయే శక్తి కూడా మనకి ఇవ్వమని అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అందుకే ఈ సంవత్సరాదికి చాలా విశేషం ఉంటుంది. అన్ని సంవత్సరాదులతో తెలుగు సంవత్సరాది చాలా విశేషం. సాయంత్రం పంచాంగ శ్రవణము, 5 అంగాలతో కూడుకున్నటువంటి పంచాంగం ఈ సంవత్సరం మొదటి నుండి ఈ సంవత్సరం అంతా కూడా భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరియు ఎవరికైనా గ్రహస్థితి బాగులేనప్పుడు ఆ వారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలని చెప్పడానికి పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భక్తులందరూ కూడా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులవుతున్నారు. ఓం శ్రీమత్. శ్రీ క్రోధినామ సంవత్సరం ఈసారి క్రోధినామ పేరుతో వచ్చింది, ఏంటి దాని స్పెషాలిటీ? క్రోధినామ సంవత్సరంలోనే తెలుస్తుంది, అది క్రోధము అంటే కోపము. అలా ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులతోటే నడుస్తుంది. రాజ్యాలు ఇవి కూడా అంత సామర్థ్యంతో పరిపాలించలేకపోతుంటాయి. చాలా విషయాలలో హింసలు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. మా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, ఇలా ఆ సత్సంబంధాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహ కృప వల్ల అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జనవరి 1 ఇంగ్లీష్ సంవత్సరం అయితే ఉగాది ఉగాది రోజు మొదటి రోజు మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ రోజును ఎట్లా గడపాలనుకుంటున్నారు ఈరోజు? అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది మనకు హిందువులు అందరికీ కూడా నూతన సంవత్సరం ఇదే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనిని నూతనంగా చేసుకోవాలని చెప్పి, అంటే దేవుళ్ళ దేవాలయంకి వస్తే మంచి జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. కొత్త సంవత్సరం అనగానే మొదటి రోజు మనకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఒక సంకల్పం తీసుకుంటాం. ఈరోజు ఏమైనా సంకల్పం తీసుకున్నారు? అట్లా ఈ సంవత్సరం ఇది కావాలి, అది కావాలి, కోరికలు ఉంటాయి మనకు? అందరం ఈ సంవత్సరం ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే అందరం దర్శించుకొని సంవత్సరం అంతా అందరూ ఆయురారోగ్యాలతోని అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలనే సంకల్పం తీసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటాం. మీరు చెప్పండి సార్. ఈ సంవత్సరం అందరూ పిల్లా పాపలతోటి, పాడి పంటలతోటి అంతా అభివృద్ధి చెంది ఈ సంవత్సరం అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంట్లో ఏమేమి కార్యక్రమాలు చేస్తారండి ఉగాది రోజు? ఈరోజు ఉగాది సందర్భంగా పచ్చడి, మామిడికాయలతోటి, వేపపువ్వుతోటి, కొత్త చింతపండుతోటి కలిపి దాన్ని ఒక పచ్చడిగా చేసుకొని ఇంట్లో అందరం ఉగాది పచ్చడిని తీసుకొని ఈరోజు దేవాలయానికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఇలాగే జరగాలని చెప్పి దేవుని కోరుకుంటూ అమ్మవారిని వేడుకుంటున్నాను. ఇది ఈ విధంగా కొత్త సంవత్సరం రోజున ఏ సంకల్పం తీసుకుంటే అది ఏడాది అంతా కొనసాగుతుందన్న నమ్మకం భక్తుల్లో ఉంటుంది. అందులో భాగంగా ఉదయం ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటే అంత శుభం జరుగుతుందన్న నమ్మకంతో చాలామంది దేవాలయాల దర్శనాలు చేసుకుంటున్నారు. ఉగాది రోజు ఉదయమే చాలా పూజా కార్యక్రమాలు జరిగినాయి. సాయంత్రం కూడా చాలా చోట్ల పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.